Hi friends, welcome to this channel Satish Keys. I am B. Satish Kumar, lecturer in chemistry, government degree college man, Srikakulam. Munduga, APPSC Nirvahinchinatuvanti, Parikshalo, Uttirulainatuvanti, JL, DL, Polytechnic lecturers, Munduga, Shubhakankshalu Telijestunnanu. Aithe, chala mandi mitrulu kuda ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి చిట్కాలు కొన్ని చెప్పండి. సో బోర్డు మేనేజ్మెంట్ ఎలా చేయాలని నాకు ఫోన్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోస్ ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి, అందులో నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఒకటి, అలాగే ఇంటర్వ్యూ యొక్క చిట్కాలు, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ చిట్కాలు రెండు వీడియోస్ నేను చేయడం జరిగింది. ఆ రెండు వీడియోస్ని కూడా చూడండి. సో ఈరోజు మనం ప్రధానంగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూస్లో బోర్డు మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తాము. సో మనందరికీ తెలుసు, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూస్లో ఎక్కువ మార్కులు వస్తే రిటర్న్ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మనకు పోస్ట్ వచ్చినట్టుగా, మరి ఇంటర్వ్యూ ఎవరికి కీలకంగా మారుతుందంటే ఏ అభ్యర్థులకైతే సుమారు సమానంగా దగ్గర దగ్గర మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రం ఇంటర్వ్యూ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళకి ఎలా బోర్డుని మేనేజ్ చేయాలి, సో వాటిని బోర్డుని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎటువంటి పాయింట్స్ మనం బోర్డు మీద రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, బోర్డుని ఎలా మనం రఫ్ చేయాలి అన్న విషయాలు చాలామంది అభ్యర్థి మిత్రులకు తెలియదు. వాళ్ళకి ఈరోజు నేను కొన్ని సూచనలు సలహాలు ఈ ప్రెజెంటేషన్లో నేను చెప్పబోతున్నాను. అయితే ఆల్రెడీ టీచింగ్లో ఉన్నటువంటి అభ్యర్థి మిత్రులకు ఎలా బోర్డు యూజ్ చేయాలో అవన్నీ తెలుసు. ఇకపోతే మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చక్కగా ఇన్సర్ట్ చేసుకొని ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకొని సూషన్ ధరిస్తే మనం మంచి అపీరెన్స్ వస్తుంది. సో ఇంటర్వ్యూర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈరోజు బోర్డు మేనేజ్మెంట్ మనకి వాళ్ళు కొన్నిసార్లు టాపిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్నిసార్లు వాళ్ళే ఈ టాపిక్నిచ్చి దీన్ని చెప్పండి అని అడిగే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు కూడా బోర్డు మేనేజ్మెంట్కి మనం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బోర్డుని యూజ్ చేయవలసి ఉంటుంది. సో మరి బోర్డుని యూజ్ చేసినప్పుడు ఎలా మనం యూజ్ చేయాలి అంటే ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్, ఏదైతే టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హిన్స్బర్గ్ వాల్యూ. నేను ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను. హిన్స్బర్గ్ పద్ధతిని ఉపయోగించి ప్రైమరీ సెకండరీ టెస్ట్ ఏమీన్లు ఎలా వేరు చేస్తారనే టాపిక్ ఎంచుకున్నాను. సో ఆ టాపిక్ యొక్క పేరు రాయాలి, హిన్స్బర్గ్ పద్ధతి. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం చెప్పాలి. సో దాని యొక్క యూజ్ ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ టెస్ట్ ఏమీన్స్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. సో మనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనం సింపుల్గా విద్యార్థికి అర్థం చేసుకునే విధంగా మనం పాఠ్యాంశాన్ని చెప్పగలగాలి. తద్వారా విద్యార్థి ఇన్స్పైర్ అయ్యి తన జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళే విధంగా మనం ఇన్స్పైర్ చేయగలిగితే, సో అటువంటి అభ్యర్థులనే వాళ్ళు ఇంటర్వ్యూస్ మనకు సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి క్యాపబిలిటీ మనకుందా, ఇతనికి లెక్చరర్ జాబ్ ఇస్తే ఇతని విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేయగలడా అనే విషయాన్ని ఇంటర్వ్యూస్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. సో మనం ఏదైతే టాపిక్ రాసామో ఆ టాపిక్ని అంతా కూడా రాయాలి. సో ఎప్పుడు మనం బోర్డు మీద రాసినప్పుడు కూడా మనం బోర్డుకి ఒక వైపు ఉండాలి, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఒక వైపు నిల్చొని ఏదైతే కాన్సెప్ట్ పేరు రాస్తూ ఆ కాన్సెప్ట్ని రాస్తూ ఒకవైపు బోర్డుని కవర్ చేయాలి, ఇంకొక వైపు ఇంటర్వ్యూ మెంబర్స్ని కూడా కవర్ చేస్తూ మనం పాఠ్యాంశం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రేపు మనం తరగతి గదిలో విద్యార్థుల దిక్కు చూసి మనం పాఠం చెప్పాలి, ఏదో బోర్డు దిక్కు చూసుకొని రాసుకుంటూ వెళ్తే మన విద్యార్థుల్ని ముప్పు పొందలేము, విద్యార్థులను శాసించలేము తరగతి గదిలో. కాబట్టి విద్యార్థులను చూస్తూ బోర్డును చూస్తూ మనం పాఠ్యాంశం చెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ బోర్డు వైపును చూస్తూ రాస్తూ అక్కడ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ వైపు వాళ్ళ యొక్క ఫేస్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మనం పాఠ్యాంశం చెప్తే
సో దట్ షుడ్ బి ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పాఠ్యాంశంలో ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే ఆ డయాగ్రామ్స్ను మనం గీస్తూ అలా రాస్తూ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అప్పటి మన టాపిక్లో ఏమైనా పట్టికలు కానీ టేబుల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం చక్కగా ప్రెజెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సైడ్ నిల్చొని పాఠ్యాంశం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్ని కవర్ చేస్తూ మనం పాఠ్యాంశం చెప్తే మనకి ఇంటర్వ్యూ బోర్డ్స్ వాళ్ళు చక్కనైన మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అధిక మార్కులు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో వెళ్తున్నారు కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి జేఎల్ ఇంటర్వ్యూస్లో కొంతమంది మిత్రుల్ని నేను అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో బోర్డ్ని ఏ విధంగా రబ్ చేస్తారో చేయండి చూద్దాం అని అడగడం జరిగిందట. సో మనం ఇప్పుడు చూద్దాం ఎలా రబ్ చేస్తాము. చెరిపే విధానం ఈ విధంగా చెప్పాలి. సో అది మనం ఈ విధంగా చెరిపితే ఈ మనం చక్కగా డస్ట్ కిందనే ఏమైనా ఉంటూ పడుతుంది. సో ఏదైతే రాంగ్ మెథడ్ అంటే ఇలా మనం చెరిపితే ఆ డస్ట్ మన మీదే కాదు అక్కడ ఉన్న విద్యార్థుల మీద, వాళ్ళ ముక్కులోకి వెళ్తుంది, కంట్లో పడుతుంది డస్ట్. సో అలా మనం రఫ్ చేయకూడదు. రఫ్ చేసే విధానం ఎలా ఉంటుంది, సో మనం ఎలా మనం రఫ్ చేయాలి బోర్డుని చేస్తే చాలా బాగుంటుంది అది అడిగారంటే ఎలా రఫ్ చేస్తామని. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకోండి. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా కొద్దిగా తెలుసుకుని వెళ్ళండి. అయితే ఈరోజు రోజులు మారాయి. సో అటు ఆన్లైన్ టూల్స్ గురించి తెలుసుకోండి. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తామంటే నాకు తెలుసు, చేయగలను. సో ఈ విధంగా చేయాలి. అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఈ విధంగా చేయాలి. సో ఓబిఎస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి నేను వీడియోని ఈ విధంగా తయారు చేయగలను అనే విషయాలు కూడా తెలుసుకోండి. తెలియకపోతే దాని గురించి కొద్ది కొద్దిగా తెలుసుకోండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీరు చక్కగా సమాధానం చెప్తే, సమాధానం చెప్పినప్పుడు కూడా మనం చిన్న చిరునవ్వుని మనం ప్రదర్శిస్తూ చెప్తే దట్ షుడ్ బి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు కంపల్సరిగా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూని ఎదుర్కోండి. కంపల్సరిగా మీరు విజయం సాధిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో నేను ఒక చిన్న అపద్యాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. బురదలో పుట్టిన తగ్గదు పద్మం విలువ, తాటి ఆకుని పడి ఉన్న తగ్గదు పద్యం విలువ, అరసికులు ఏమన్నా తరగదు గానం విలువ, మూర్ఖులు ముంచుతున్నా తరగదు జ్ఞానం విలువ. సో నువ్వు జ్ఞానవంతుడివి, నీకు ఇది ఒక మంచి అవకాశము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, ఒత్తిడికి గురికాకు. భయపడితే మనం విజయాన్ని పొందలేము, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే అద్భుతాలను సృష్టించవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్. సో ఫర్ దిస్ నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంటర్వ్యూలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.